లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాము మెల్కిత్ జైన్స్ తో డీల్ చేసుకుంటాడు, వాళ్ళకి వాళ్ళ కింగ్ లోఫియో కస్కల్ ని తీసుకొస్తా అని చెప్తాడు. దానికోసమే డారియో బేకర్ తో ఫైట్ చేస్తాడు. కానీ అప్పుడే అక్కడికి సీతార్ వస్తుంది. తను రావటంతోనే స్కల్ ని ఇరుగొడుతుంది. తను ఇంకేమైనా చేద్దామనే లోపల అక్కడికి ఓడిన్సన్ వస్తాడు. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు అలా నేను ఒక చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ పేరు మధు తెలుగు కామిక్ కాన్, నాది ఫ్రైడే కామిక్ కాన్ కాదు. ఫ్రెండ్స్, చాలా మంది కామెంట్స్ లో రాస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రెండు ఛానల్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్ లో రాయకండి ఫ్రైడే అన్న ఎక్కడ ఉండని. నేను ఫ్రైడే అన్నకి బిగ్ ఫ్యాన్ ని. ఫ్రైడే అన్నని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఒక ఛానల్ ని క్రియేట్ చేశాను. ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్ లో రాయకండి వాయిస్ డిఫరెంట్ గా ఉందని. ఈ రెండు ఛానల్లు డిఫరెంట్, ఈ ఛానల్స్ యొక్క ఓనర్స్ కూడా డిఫరెంటే. ఎవరైనా ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాం న్యూ అస్గార్డ్ ని. థార్ చాలా కోపంతో నిద్ర లేస్తాడు. థార్ కోపంగా అడుగుతాడు ఎక్కడికెళ్ళింది నా చెయ్యి. అప్పుడు ఓడిన్ అంటాడు నీ చెయ్యి ఏదో చాప మింగేసి ఉండొచ్చు, నీ కోసం నేను వేరే చెయ్యిని క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రూబియర్డ్ ని. స్క్రూబియర్డ్ థార్ కోసం ఒక చెయ్యిని క్రియేట్ చేస్తాడు. స్క్రూబియర్డ్ థార్ తో అంటాడు నేను ఈ చెయ్యిని ఉరు మెటల్ తో తయారు చేశాను. అప్పుడు ఓడిన్ అంటాడు నీ హ్యామర్ కనబడట్లేదు, అలానే నీ మదర్ కూడా కనబడట్లేదు అని చెప్తాడు. ఇది విన్నాక థార్ షాక్ అవుతాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రెసెంట్. ఇప్పుడు థార్ ఇంకా సీతార్ ఒకరినొకరు చూసుకుంటారు. సీతార్ షాక్ అవుతుంది థార్ కి ఒక చేయలేదని. అప్పుడు థార్ అంటాడు నేను కూడా తెలియదా నీకు, నా హ్యామర్ ని కింద పెట్టు. అప్పుడు సీతార్ అంటుంది ఇది కరెక్ట్ టైం కాదు మనం డిస్కస్ చేసుకోనికే. అప్పుడు థార్ అంటాడు ఏంటి డిస్కషన్, నా హ్యామర్ ని కింద పెట్టు దొంగ, అలానే మా అమ్మని ఏం చేసావు. అప్పుడు మెల్కిత్ అంటాడు చూస్తుంటే మీ ఇద్దరు పర్సనల్ మ్యాటర్ అనుకుంటా, మీ ఇద్దరం కాసేపు బయట వేచేయమంటారా. అప్పుడు డారియో బేకర్ అంటాడు ఇది నా ఐలాండ్, కావాలంటే మీ అందరూ నరకానికి వెళ్ళొచ్చు. అప్పుడు థార్ మెల్కిత్ తో ఇలా అంటాడు నువ్వు నా చెయ్యిని నా నుంచి దూరం చేసావు. అప్పుడు సీతార్ అంటుంది మెల్కిత్ జైన్స్ తో ఏదో డీల్ చేసుకున్నారు, వాళ్ళు ఏదో స్కల్ కోసం వెతుకుతున్నారు, అది నేను నాశం చేశాను అని థార్ కి చెప్తుంది. అప్పుడు థార్ అంటాడు నీ చేతిలో ఉన్నది నాది. అప్పుడు సీతార్ అంటుంది నీ హ్యామర్ నేను కోల్పోయావు. అప్పుడు థార్ అంటాడు ఏంటి నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా. సీతార్ అంటుంది లేదు అని చెప్పి తన చెస్ట్ మీద ట్యాప్ చేసి కామ్ గా ఉండు అని చెప్తుంది. అప్పుడు థార్ అంటాడు నన్నే ఎక్కిరిస్తావా అని చెప్పి గట్టిగా ఒక గుద్దు గుద్దుతాడు. దాంతో తను ఎంతో దూరంలో వెళ్ళి పడుతుంది. ఆ ప్లేస్ లో జైన్స్ ఉంటారు. అయినా కానీ మన థార్ కోపంతో సీతార్ దగ్గరికి వెళ్తాడు, తనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. సీతార్ చెప్తుంది మనం ఫైట్ చేయకూడదు, ఫస్ట్ మనం ఈ జైన్స్ తో ఫైట్ చేయాలి. అయినా కానీ థార్ వినిపించుకోడు. అప్పుడు థార్ కి చాలా కోపం వస్తుంది. అప్పుడు థార్ నుంచి లైట్ వెలిగి ఆ హ్యామర్ కి కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఆ హ్యామర్ ఉన్న పన్నంగా ఎగిరి అక్కడ ఉన్న జైన్స్ అందరి మీద అటాక్ చేస్తుంది. ఇది చూసి థార్ చాలా షాక్ అవుతాడు. అప్పుడు ఆ హ్యామర్ థార్ దగ్గరికి వస్తుంటుంది. థార్ అనుకుంటాడు తన దగ్గరికే వస్తుందని, కాకపోతే ఆ హ్యామర్ అతను గుద్దుకొని సీతార్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు థార్ అంటాడు నా జీవితంలో ఎప్పుడు హ్యామర్ ఈ విధంగా చేయలేదు. అప్పుడు సీతార్ అంటుంది ఐఎమ్ సారీ. అప్పుడు థార్ అంటాడు నువ్వు కరెక్ట్, అందుకే ఈ హ్యామర్ నిన్ను చూసేసుకుంది, నువ్వు చెప్పు నువ్వు నా అమ్మవా. అప్పుడు సీతార్ అతని కిస్ చేస్తుంది. అప్పుడు అడుగుతుంది ఏంటి నేను నీ అమ్మలా కనబడుతున్నానా. అప్పుడు థార్ అంటాడు లేదు నేను నిన్ను ఎక్కడో కలిశాను, కాకపోతే నాకు తెలియట్లేదు. అప్పుడు సీతార్ అంటుంది థార్ నువ్వు నన్ను నమ్ముతావా. అప్పుడు థార్ అంటాడు లేదు కానీ నా హ్యామర్ నిన్ను నమ్ముతుంది కాబట్టి నేను కూడా నిన్ను నమ్ముతా. అలా వాళ్ళిద్దరు కలిసి అక్కడ ఉన్న జైన్స్ అందరిని నాశనం చేస్తారు. అప్పుడు మెల్కిత్ వాళ్ళు ముందరికి వచ్చి ఇలా అంటాడు ఇది నా అసలైన యుద్ధం కాదు, నేను మళ్ళీ వస్తాను, అప్పుడు ఒక పెద్ద యుద్ధం చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలానే పోయేటప్పుడు తారక చేతిని అతని కళ్ళ ముందే కాల్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వెనుక నుంచి ఒకరు అంటారు మీ ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచిది. అది ఎవరో కాదు డైరో వెగర్, అతని హ్యూమన్ ఫామ్ లోకి వచ్చి ఇలా అంటాడు ఈ ప్లేస్ నాది, ఇక్కడ నుంచి మీ ఇద్దరు వెళ్ళిపోండి. అప్పుడు థార్ అంటాడు ఈసారికి నువ్వు తప్పించుకున్నావు కానీ నెక్స్ట్ టైం నేను వదలా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం అస్గార్డియన్ హీలర్స్. వాళ్ళందరూ కలిసి అక్కడ ఫ్రీజ్ అయిన వాళ్ళందరినీ మంచిగా చేస్తున్నారు. తను కూడా ఫ్రీజ్ అయ్యింది. తనని మంచిగా చేశాక తను థార్ ని అడుగుతుంది నీ చెయ్యికి ఏమైంది. అప్పుడు థార్ అంటాడు అదొక పెద్ద స్టోరీ నేను తర్వాత చెప్తా. అక్కడ ఉన్న వాళ్ళందరూ తన దగ్గరికి వెళ్తారు. అప్పుడు థార్ అంటాడు నన్ను ఎవరు థార్ అని పిలవకండి, నేను వర్తి కాదు, ఇప్పుడు తినే వర్తి కాబట్టి తిననే థార్ అని పిలవండి.
ఏ పిల్ల, ఈ హ్యామర్ ప్రపంచాలని నాశనం చేయగలుగుతుంది, ప్రపంచాలని కాపాడగలుగుతుంది, నువ్వు దీన్ని జాగ్రత్తగా చూసుకో. అప్పుడు సీతార్ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం రాగ్జాన్ కార్పొరేషన్. డారోవే గారు ఒకరితో చెప్తున్నారు, సారీ నేను ఇంత డిస్ట్రాక్షన్ చేసినందుకు, కానీ నేను లాఫ్ యొక్క స్కల్ని డిస్ట్రాక్ట్ చేయలేదు, అది డూప్లికేట్, ఇదే ఒరిజినల్. తను పిచ్చిదై ఆ డూప్లికేట్ దాన్ని ఇరుగొట్టింది. ఇప్పుడు మనం చూస్తున్నాం డారోవే గారు మెలికితో మాట్లాడుతున్నాడు. మరోవైపు ఓడిన్ చాలా కోపంతో ఇలా అంటాడు, నేనే హ్యామర్ని క్రియేట్ చేశాను, అది ఇప్పుడు ఖరాబ్ అయిపోయింది, దాన్ని ఇంకా ఎవరో దొంగతనం చేశారు, నేను వాళ్ళకి సరైన శిక్ష వేస్తా అని చెప్పి తన దగ్గరున్న క్రిస్టల్ బాల్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇప్పుడు ఓడిన్ సీతార్ ఏం చేస్తుందో చూస్తున్నాడు. ఇప్పుడు సీతార్ అబ్జర్వింగ్ మ్యాన్తో ఫైట్ చేస్తుంది, కానీ అబ్జర్వింగ్ మ్యాన్ ఇలా అంటాడు, నువ్వు ఒక ఆడదానివి, నువ్వు నన్నేం చేస్తావు. అప్పుడు సీతార్ అతని మీదకి హ్యామర్ని విసురుతుంది, ఆ హ్యామర్ అతని చుట్టూ తిరుగుతుంది. అప్పుడే సీతార్ అతని మీద గట్టిగా కొడుతుంది. ఇది చూసిన వెంటనే ఓడిన్ చాలా కోపం వస్తుంది, ఇలా అంటాడు, అసలు ఈ దొంగదానికి ఎలా వచ్చింది హ్యామర్. కానీ అప్పుడే అక్కడికి ఫ్రేయా ఇంకా ఓడిన్ సన్ వచ్చి ఇలా అంటారు, ఆ హ్యామర్ తనదే. అప్పుడు ఓడిన్ అంటారు, నువ్వు నోరు మూసుకో, ఆల్ ఫాదర్ ముందు మాట్లాడకు, అసలు నాకు అర్థం కావట్లేదు తనకి యాస్గార్డ్ ఆర్మర్ ఎలా వచ్చింది. అప్పుడు ఫ్రేయా అంటుంది, ఒక్క రోజులో నీ కొడుకు వర్తి కాలేడు. కానీ ఓడిన్కి చాలా కోపం వస్తుంది, తనకి ఏ విధంగా యాస్గార్డ్ ఆర్మర్ వచ్చిందని. ఫ్రెండ్స్, తనకి యాస్గార్డ్ ఆర్మర్ ఎలా వచ్చిందో నేను తర్వాత ఒక వీడియో చేసి చెప్తాను. అప్పుడు థార్ అంటాడు, ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఓడిన్ వాళ్ళ బ్రదర్ని కల్ బోర్సన్, అతనే గాడ్ ఆఫ్ ఫియర్. అప్పుడు ఓడిన్ అంటాడు, నేనే ఇతన్ని పిలిచాను. అప్పుడు థార్ అంటాడు, ఇతను నన్ను గతంలో ఒకసారి చంపడానికి ట్రై చేశాడు. అప్పుడు కల్ బోర్సన్ అంటాడు, ఐఆమ్ సారీ. కానీ ఓడిన్ సన్కి చాలా కోపం వస్తుంది, ఇతను మంచివాడు కాదు, అతన్ని కొట్టనికే వెళ్తాడు. కానీ ఓడిన్ అతను ఆపేసి అక్కడి నుంచి అతన్ని వెనక్కి పంపించేస్తాడు. అప్పుడు ఫ్రేయా ఇంకా థార్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు థార్ యాస్గార్డ్ బార్కి వెళ్తాడు, అక్కడ సిఫ్ని ఒంటరిగా చూస్తాడు. తన దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఏం చేస్తున్నావు. తను చెప్తుంది, ఏమీ లేదు, జస్ట్ ఆలోచిస్తున్నా. అప్పుడు థార్ మాట్లాడుతూ మధ్యలో, నువ్వేనా, నువ్వు సీతార్వి. తనకేం అర్థం కావట్లేదు. అప్పుడు థార్ అంటాడు, నువ్వు అసలు ఎక్కడున్నావు, యాస్గార్డియన్స్ అందరూ ఫ్రీజ్ అయినప్పుడు. అప్పుడు తనకు అర్థమయ్యి అక్కడనే ఉన్న బీరు థార్ ముఖం మీద వేసి కొడుతుంది. ఇలా అంటుంది, ఇంకోసారి ఎప్పుడైనా నన్ను అలాంటి క్వశ్చన్స్ అడగకు, నాకు నీ హ్యామర్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ఇంకోసారి అడిగితే నువ్వు నాతో ఫైట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు థార్ ఒక పేపర్ తీసి దాని మీద సిఫ్ అనే క్వశ్చన్ మార్క్ అని రాస్తాడు. అప్పుడు థార్ ఫుల్గా తాగేసి ఇలా అంటాడు, నేను అన్వర్తి కానికి మొత్తం కారణం ఒక కన్ను ఉన్న నీకు ఫ్యూరీ వల్లనే. అతను ఇంకా ఏదో చెప్పాలని అనుకుంటాడు, కానీ మళ్ళీ ఆపేస్తాడు. అక్కడున్న థార్ ఫ్రెండ్స్ అతన్ని తీసుకొని వెళ్ళిపోతారు. మరోవైపు ఓడిన్ తన బ్రదర్ని తీసుకొని ఒక సీక్రెట్ రూమ్కి వెళ్తాడు. అప్పుడు కల్ అంటాడు, నేను నా పవర్ మొత్తాన్ని యూజ్ చేస్తాను. అప్పుడు ఓడిన్ అంటాడు, సరే కానీ మా పరువు మాత్రం తీసేయకు అని చెప్పి అతన్ని డిస్ట్రాయర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇలా అంటాడు, డిస్ట్రాయర్ థార్ హ్యామర్ని తీసుకొస్తాడు, ఆ దొంగను కూడా. మరోవైపు కొంతమంది టెర్రరిస్టులు ఒక పిల్లవాడిని చంపడానికి అతని వెనుకనే వెళ్తూ ఉంటారు. ఆ పిల్లవాడు ఇలా అంటాడు, వీళ్ళందరూ కలిసి మా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశారు. ఆ పిల్లవాడు ఇలా అంటాడు, ఇప్పటి వరకు నేను ఎవరికి పూజించలేదు, ప్లీజ్ నేను ఫస్ట్ టైం నీకు పూజిస్తున్నాను, నాకు న్యాయం చేయి. ఆ టెర్రరిస్టులు అతన్ని వెతుకుతారు. నవ్వుకుంటూ ఇలా అంటారు, చూసావారే వీటి ఎవరికి పూజిస్తున్నాడు, చంపేయండి వీరిని. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ పిల్లవాడు యొక్క కళ్ళు ఎర్రగా అయ్యాయి. అతను మిల్టార్ అనే విగ్రహానికి పూజించాడు. ఈ విధంగా మిల్టార్ పవర్స్ డారియో వేగర్కి వచ్చాయి. అప్పుడు డారియో వేగర్ ఇలా అంటాడు, నాకు ఆ పవర్స్ వచ్చాక కూడా నేను వాళ్ళని చంపలేదు, నేను వాళ్ళని కంప్యూటర్తో కనెక్ట్ చేసి ఈ విధంగా ప్రతిరోజు బాధపడుతున్నాను. ఈ మాటలన్నీ మెలికిత్తు వింటున్నాడు. అప్పుడు డారియో వేగర్ అంటాడు, నాకు ఈ ప్రపంచం ఉంది. అప్పుడు మెలికిత్ అంటాడు, ఒక ప్రపంచంతో సరిపెట్టుకుంటావా, ఇంకా కావాలా. అప్పుడు డారియో వేగర్ అంటాడు, డీలోకే, నేను నీకు ఆ స్కల్ని ఇస్తాను అని చెప్తాడు. మరోవైపు మనం చూస్తున్నాం హేమ్డాల్ దగ్గరికి థార్ వస్తాడు. హేమ్డాల్ని అడుగుతాడు, నువ్వు అన్నిటినీ చూడగలవు కదా, నువ్వు చెప్పొచ్చు కదా సీతార్ ఎలా అయింది థార్ లాగా, ఇంతకు తాను ఎవరు, ప్లీజ్ నాకు చెప్పవా. అప్పుడు హేమ్డాల్ అంటాడు, నేను అన్నిటినీ చూడలేను, యాస్గార్డ్కి ఏదైతే ప్రమాదం ఉంటుందో అవి మాత్రమే నేను చూడగలుగుతాను. అలానే నీ హ్యామర్ని పట్టుకున్న వ్యక్తి యాస్గార్డ్కి ప్రమాదం కాదు, తను ఒక మంచి ఆమెనే.
తను భర్తీ అయినందుకు హేమని పట్టుకుంది. అప్పుడు థార్ అంటాడు, తను ఎలా భర్తీ అయింది? అప్పుడు హేమ్డాల్ అంటాడు, నా రాజకుమార ముందు నీ వర్తినెస్ గురించి నువ్వు తెలుసుకో. ఇక నేనేం చూస్తున్నానంటే ఒక పెద్ద వార్ని. దాన్ని మొదలుపెట్టేది మెల్కిత్. అతన్ని ఎలా అయినా మన పట్టుకోవాలి అని చెప్తాడు. అలా చెప్పి అతను తన కళ్ళతో ఆ బ్రిడ్జ్ని మళ్ళీ రిపేర్ చేస్తున్నాడు. అప్పుడు థార్ చంద్రుడు మీదకు వెళ్తాడు, ఎక్కడైతే హ్యామర్ పడిందో ఆ చోటుకి. అప్పుడు ఓల్స్టాగ్ అతని దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, ఒక సాడ్ న్యూస్ ఉంది థార్. ఇప్పుడు మనం చూస్తున్నాం యాస్గార్డ్ హాల్ ఆఫ్ మెడిసిన్. ఇప్పుడు థార్ అక్కడున్న ఒక హీలర్ని అడుగుతాడు ఇదంతా ఎప్పుడు జరిగింది. అప్పుడు ఆ హీలర్ చెప్తుంది, మొన్నటి వరకు తన హెల్త్ ఇంప్రూవ్ అయ్యింది కానీ ఉన్న పన్నంగా ఇలా అయిపోయింది. కావాలంటే మేము యాస్గార్డియన్ మ్యాజిక్ యూజ్ చేసి తనని మళ్ళీ మంచిగా చేయవచ్చు కానీ నేను అలా చేయను అని చెప్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం జేన్ ఫాస్టర్ని. తను ఇలా అంటుంది, నర్స్ నిజం చెప్పు, ఇప్పుడు నేను బ్రతికే ఉన్నానా? ఎందుకంటే నా ముందర థార్ సెట్ లేకుండా ఉన్నాడు. కొంపదీసి నేను చనిపోయి వెలహలకి వెళ్ళలేదు కదా. అప్పుడు థార్ అంటాడు, జేన్ ఫాస్టర్ ఇది కరెక్ట్ టైం కాదు జోకే నీకే. అప్పుడు జేన్ ఫాస్టర్ అంటుంది, ఇదే కరెక్ట్ టైం. అప్పుడు థార్ అంటాడు, సరే కానీ ఈ టైంలో కాదు, ఇప్పుడు నువ్వు ఒక పేషెంట్ని. అప్పుడు జేన్ ఫాస్టర్ అంటుంది, కీమో తన పని చేసుకుంటుంది, నేను మంచిగా అవుతాను. నేను ట్రోల్స్ నుంచి బతికాను, సూపర్ విలన్స్ నుంచి, సివిల్ వార్స్ నుంచి, నీ బ్రదర్స్ ఇంకా నీ తండ్రి నుంచి కూడా నేను బ్రతికాను. ఈ చిన్న క్యాన్సర్ నన్నేం చేస్తుంది? అప్పుడు థార్ అంటాడు, ఈ చిన్న క్యాన్సర్ నిన్నేం చేయదు, నన్నే బాధపడుతుంది. ప్లీజ్ నేను నిన్ను బతిమాలుకుంటున్నాను, ప్లీజ్ నన్ను బాధ పెట్టకు, హీలర్స్ ఏం చెప్తారో వాళ్ళు చెప్పినట్టు చేయి అని థార్ చెప్తాడు. అప్పుడు జైన్ ఫాస్టర్ చెప్తుంది, నేను అసలు చూడలేదు, నీ చెయ్యి ఏంటి మెటల్తో తయారైంది, అసలు నీకేమైంది థార్? అప్పుడు థార్ అంటాడు, నా జీవితంలో నేను అన్నింటినీ కోల్పోయాను కానీ నిన్ను మాత్రం నేను కోల్పోను, ఒకవేళ నేను నిన్ను కోల్పోతే నా జీవితానికి అర్థం లేదు. అప్పుడు జైన్ ఫాస్టర్ అంటుంది, నాకు తెలుసు కానీ అందరు నిన్ను ఎందుకని ఓడించానని పిలుస్తున్నారు. అప్పుడు థార్ అంటాడు, ఒకసారి నువ్వు మంచిగ్గా నువ్వేం కావాలంటే అది పిలువు. అప్పుడు జైన్ అంటుంది, నేను నిన్ను థార్ అనే పిలుస్తా. ఈ విధంగా ఈ పాట అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.